హాయ్ వన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం జాయిన్ ఇండియన్ ఆర్మీ చాలామందికి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు రేపటి నుంచి అడ్మిట్ కార్డ్స్ వస్తాయా లేదా అని ఇది మనం వైజాగ్ ఆర్మీ ర్యాలీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో మీకు కన్ఫర్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏది నిజం అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అండ్ ఇది అఫీషియల్గా అయితేనే కానీ వచ్చింది సో మనం ఏంటంటే ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవుతుంది కొంతమంది ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ వస్తాయి కొంతమంది గ్రౌండ్లో వర్క్ అవుతుంది అని చాలా వరకు చాలా విధాలుగా చాలా మాటలు చెప్పారు సో నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం సో అందుకనే మీరు క్లియర్గా నేను ప్రూఫ్తో సహా నేను మీకు ఈ వీడియో అనేది చేయటం జరిగింది సో ఆర్మీ ర్యాలీ అనేది పోస్ట్ పోస్ట్పోన్ అయింది విశాఖపట్నం సంబంధించి ఆర్మీ ర్యాలీ ఆఫీస్ ఇది ఇక్కడ ఒక నోటీస్ అయితే అంటించడం జరిగింది విశాఖపట్నం రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్డ్ సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టాండ్స్ పోస్ట్ ఫోన్ డ్యూ టు ది రైస్ ఇన్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అండ్ ద థ్రెట్ ఆఫ్ సిచ్యువేషన్ డెటర్ఏటింగ్ ఫర్దర్ ఇన్ ది కమింగ్ డేస్ ఫ్రెష్ డేట్స్ ఫర్ ది ర్యాలీ విల్ బీ ఇంటిమేటెడ్ లెటర్ సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెష్ డేట్స్ అనేది త్వరలో రిలీజ్ చేస్తాము అని అంటున్నారు సో ప్రజెంట్ కోవిడ్ థర్డ్ వేవ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ టైంలో ర్యాలీ నిర్వహించడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నం వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క నోటీస్ని అంటించడం జరిగింది సో ఇది ఈరోజు మాత్రమే అంటించారు ఇది ఎప్పుడో అంటించింది కాదు ఇది ఈరోజు మాత్రమే సో అందరూ కూడా గమనించాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఎన్నో ఎంతో ప్రాబ్లమ్స్ ఉండి ప్రాక్టీస్ చేసి కొన్ని ఫేవర్స్ అవి ఉండటం వలన ర్యాలీలో పాల్గొనలేమేమో అని భయపడ్డారు సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంది సో కొంతమంది ఏంటంటే ఇంకా నాకు ప్రాక్టీస్కి టైం సరిపోలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఒక మంచి న్యూసే కాకపోతే ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసిన వారు కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు ఇంకా ప్రాక్టీస్ చేయండి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాకపోతే రేపు అనేది సక్సెస్ అనేది మిమ్మల్ని వరిస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీరు పోస్ట్ పోన్ అయిపోయింది కదా అని ఫ్రీ అయిపోవద్దు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎప్పుడు ఎలా ప్రాక్టీస్ చేసేవారో అలాగే ప్రాక్టీస్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెష్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు నేను మీకు ముందుగా నేను ఇంటిమేట్ చేస్తాను అన్ని ఛానల్స్ కన్నా అందరికన్నా ముందుగా నేను మీకు ఇంటిమేషన్ అనేది నేను చేస్తాను సో అలాగే టెన్త్ క్లాస్ మీద ఎన్నెన్నో జాబ్స్ పడుతున్నాయి సో ఆ జాబ్స్కి అన్నిటికీ కూడా అప్లై చేయండి ఆఫ్లైన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ కానీ చాలా వేకెన్సీస్ చాలా పోస్టులు ఎంటీఎస్లు టీఎంఎంలు కుక్కు ఏదైనా కానీ మీకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ సో అవి కూడా అప్లై చేయండి సో ఇండియన్ నేవీ ఇండియన్ నేవీలో అయితే డ్రైవర్ సంబంధించి వేకెన్సీస్ పడుతున్నాయి పెస్ట్ కంట్రోల్ సంబంధించి వేకెన్సీ పడుతున్నాయి ఎంటీఎస్ వేకెన్సీస్ పడుతున్నాయి సో ఏ నోటిఫికేషన్ కూడా వదలొద్దు ఇన్ కేస్ మీరు టెన్త్తో టెన్త్తో ఆపకుండా ఇంకా ప్రిపేర్ అవ్వాలి ఇంకా చదవాలి అనుకుంటే పాలీసెట్ ఇంకా టైం ఉంది అప్లై చేయండి పాలీసెట్ కూడా మంచి ర్యాంక్ వస్తే డిప్లొమాలో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ సోల్జర్లో వచ్చిందంటే అది మీ మీ డ్రీమ్ అనుకోండి ఒకవేళ సోల్జర్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ మీ డ్రీమ్ అనుకోండి అది ఒక డ్రీమ్ అనేది అలా ఉంచండి ఆ డ్రీమ్తో పాటు ఇంకొకటి కూడా సైమల్టేనియస్గా కంటిన్యూ అయితే చేయండి ఎందుకంటే లైఫ్ ఇప్పుడు ఒకే దాని మీద డిసైడ్ అనేది అవ్వలేము సో ఫ్రెండ్స్ మా యొక్క ఇన్ఫర్మేషన్ నీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్